ఇంగ్లీష్ గడ్డపై 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టు చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే 2-1 ట్రోఫీని తిరిగి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా గురువారం నుంచి ది ఓవల్ వేదికగా ఆరంభమయ్యే 5వ టెస్టులో కూడా విజయం సాధించాలని ఉవ్విల్లూరుతోంది. 5 టెస్టుల యాషెస్ సిరీస్ లో తొలి టెస్టును ఆసిస్ గెలవగా 2వ టెస్టు డ్రాగా ముగిసింది. ఇక 3వ టెస్టులో ఇంగ్లాండ్, 4వ టెస్టులో ఆసిస్లు విజయం సాధించాయి. ప్రస్తుతం ఆసిస్ దే పై చేయిగా ఉంది. ఆఖరి టెస్టులో కూడా విజయం సాధించి సుదీర్ఘ విరామానికి తెరదించాలని ఆసిస్ భావిస్తోంది. 18 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. చివరగా 2001లో స్టీవా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత గ్రెగ్ చాపెల్, రికీ పాంటింగ్, మైకెల్ క్లార్క్ల సారథ్యంలోని జట్లు 2 సార్లు ఇంగ్లాండ్లో పర్యటించిన యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయారు. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ సైతం ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5వ టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే ఆతిథ్య జట్టును ఆటగాళ్ల ఫామ్ వేధిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు భారీ భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోతున్నారు. కెప్టెన్ రూట్, స్టోక్స్ మినహా మిగతా జట్టులోని ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోంది. 3వ టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ ను రేస్ లోకి తీసుకొచ్చినప్పటికీ 4వ టెస్టులో మళ్లీ నిరాశపరిచాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2వ టెస్టులో తన బౌన్సర్లతో రాణించిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తన తర్వాత మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు.